ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి ఖమ్మం స్థానంలో లంబాడి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మెజారిటీ ఉంది. కానీ ఈరోజు మీరు అక్కడ ఎవరిని తీసుకొస్తున్నారు? నామా నాగేశ్వరరావు అంట, పువ్వాడ అజయ్ కుమార్ అంట. ఇదెక్కడ ఈ రాజ్యం అండి? భారతీయ జనతా పార్టీలో జెండాలు మోసిన వారు ఎక్కడ పోవాలి? గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ అంట. ఎవరిని గుర్తిస్తుంది? బీఆర్ఎస్లో పోయినోడిని, బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చినోడిని గుర్తిస్తుందా? నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ, బండి సంజయ్ గారు ఓడిపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఓడిపోతే పార్లమెంట్ సీట్ ఇస్తారు? ధర్మపురి అరవింద్ గారు ఓడిపోతే పార్లమెంట్ సీట్ ఇస్తారు? అదేవిధంగా గిరిజన నాయకులు ఓడిపోతే ఎందుకు ఇవ్వరు మీరు? ఎందుకు ఈరోజు రవీంద్ర నాయక్ గారికి టికెట్ ఇవ్వరు? ఎందుకు ఈరోజు హుస్సేన్ నాయక్ గారికి టికెట్ ఇవ్వరు మీరు? ఈటల రాజేందర్ గారు ఓడిపోయారు కదా, మరి ఈటల రాజేందర్ గారు లాంటి వారు ఓడిపోయినందుకే మీరు పార్లమెంట్ సీట్ ఇస్తే, మరి వీరందరికంటే అనుభవం కలిగిన రవీంద్ర నాయక్ గారికి ఎందుకు టికెట్లు ఇవ్వరు మీరు? ఇదే ఖమ్మం పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీకి 1998లో అతి గతి ఏమీ లేదు. ఆ రోజే భారతీయ జనతా పార్టీని గుర్తించింది రవీంద్ర నాయక్ గారు, మీకు తెలియదు. 1998లో ఖమ్మం పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడితే 117,000 పైగా ఓట్లు వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఓడిపోయిన వాళ్ళకి ఏమో టికెట్లు ఇస్తారు, అదే గిరిజన నాయకుడు ఓడిపోతే ఏమో టికెట్లు ఇవ్వరు. చిన్న చూపు చూస్తుంటారు మీరు, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి తక్షణమే గిరిజన నాయకులకు సమచిత స్థానం కల్పించాలి. ఏ గిరిజన నాయకుని కూడా, కనీసం ఒక కోర్ కమిటీ మెంబర్ కూడా ఇవ్వలేదు, కనీసం నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి గారు వస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చారు, కానీ పార్టీ వీడి వెళ్ళిపోయిండు. కానీ అదే గిరిజన సామాజిక వర్గం నుంచి పార్టీని సేవ చేస్తున్నటువంటి రమేష్ రాథోడ్ గారు కావచ్చు, అమర్ సింగ్ తిలావత్ గారు కావచ్చు, రవీందర్ నాయక్ గారు కావచ్చు, అమర్ సింగ్ పవార్ గారు కావచ్చు, ఎవరికి న్యాయం జరుగుతలేదు. కాబట్టి తక్షణమే ఓడిపోయినటువంటి రవీందర్ నాయక్ గారు, ఇల్లందు స్థానం నుంచి ఓడిపోయినటువంటి రవీందర్ నాయక్ గారికి, అలాగే మహబూబాబాద్ నుంచి ఓడిపోయినటువంటి హుస్సేన్ నాయక్ గారికి రెండు స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో రెండు ఇద్దరికి అకామిడేట్ చేయాలి. రవీందర్ నాయక్ గారికి నల్గొండ పార్లమెంట్ సీట్ కేటాయించాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీకి గౌరవం పెరుగుతుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో స్వయం బాబురావు గారికి టికెట్లు కేటాయించొద్దు అంటే కేటాయించొద్దు. థ్యాంక్ యూ.